హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం నిన్న ఎక్కిరాల భరద్వాజ గారి గురించి ఇంకా వాళ్ళ యొక్క వంశం గురించి కొన్ని మాట్లాడాల్సి వచ్చింది దానికి కొంతమంది బాధపడ్డట్టుగా కామెంట్ల ద్వారా తెలియజేశారు దానికి నన్ను క్షమించండి కానీ నేను అన్న మాటల్లో సత్యం ఉంది ఎక్కిరాల భరద్వాజ గారు మాత్రమే ఈ సాయి మతాన్ని ప్రాపగేట్ చేశారని నేను అనుకున్నాను కానీ పుస్తకాలు చదివిన తర్వాత వాళ్ళ వంశంలోని వాళ్ళ యొక్క తోబుట్టువులు ఇంకా బంధువులు కొంతమంది ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు ఆయనే తన పుస్తకంలో రాశారు కాబట్టి నేను అలా అనాల్సి వచ్చింది వాళ్ళ వంశంలో ఎంతో మంది మహానుభావులు అంతకు ముందు పుట్టారు ఇంకా భవిష్యత్తులో పుడతారు కూడా కానీ ఈ సాయి మతాన్ని ఎవరైతే ప్రోపగేట్ చేశారో సాయిబుని ఎవరైతే దేవుడిగా మన తెలుగు రాష్ట్రాలలోని అమాయక హిందువుల తలపై లాగా అంటి రుద్దారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడాను ఇంకా నేను వ్యంగ్యంగా వెకిలిగా నవ్వానని కొంతమంది అన్నారు నిజానికి ఇక్కడ నేనే స్క్రిప్ట్ రాసుకొని అలా కావాలని ఏమీ చేయలేదు ఆయనే ఆయన పుస్తకంలో మొట్టమొదటిసారి బాబాయిని దర్శించినప్పుడు నాకు వాంతి వచ్చింది అని రాశారు దాన్ని చదివినప్పుడు నాకు సహజంగా నవ్వు వచ్చింది అంతే కానీ ఇంతమంది మమ్మల్ని నిన్ను మాట్లాడిన వాళ్ళు శివుడు అవతారం సాయిబాబా విష్ణు అవతారం సాయిబాబా లక్ష్మి అవతారం సాయిబాబా అని సాయి లక్ష్మి సాయి శివ అని పేర్లు పెట్టి ఇప్పుడు సాయిబాబా పాదాల కింద మా దేవుళ్ళని పెట్టి ఇంకా శివలింగం మీద సాయిబాబా కాలు పెట్టి నిలుచుకున్నట్టు పెట్టి ఇలా అన్ని చేసినప్పుడు మేము ఎంత ఫీల్ అవ్వాలో మీరు కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటూ ఉన్నా ఇంకా ఎక్కిరాల భరద్వాజ గారి యొక్క అసలైన నిజాలను రీసెర్చ్ చేసి పూర్తిగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇంకా ఎందుకంటే ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు మొట్టమొదటి పేజీలో ఆయన రాసినటువంటి అద్భుతమైన విషయాలను చదివి మీకు వినిపించి వాటిల్లో ఉండే అంతరార్థాలను మీకు వివరిస్తాను అంతే అప్పుడే మీకు ఆయన యొక్క బండారం అంతా అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఆయన తన స్వహస్తాలతో రాసిన సాయి లీలామృతం గ్రంథంలో ఆయన రాసినటువంటి ముఖ్య సూచనను చదువుదాం ఇందులో చూపిస్తున్న సరిగా కనిపించకపోవచ్చు మీరు ఈ పుస్తకంలో కనుక చూస్తే ఈ ముఖ్య సూచనలో పవిత్రమైన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారాన్ని వేశారు ఓకే బానే ఉంది ఓంకారంపై ఈ సాయిబు బొమ్మ వేశారు ఓంకారంపై సాక్షాత్తు విష్ణువు బ్రహ్మ శంకరులు ఇంకా ఆదిపరాశక్తి బొమ్మలు కూడా వేయరు ఎందుకంటే ఓంకారం శుద్ధ పరబ్రహ్మ స్వరూపము ఓంకారం అలా వేసి పక్కన కావాలంటే దేవుళ్ళ బొమ్మలు వేస్తారు ఓంని ప్రతి దేవత యొక్క ఆ మంత్రాలలో ముందుగా ఓంకారమే ఉంటుంది అటువంటి మేము పవిత్రంగా భావించే ఈ ఓంకారం పైన ఈ సాయిబు బొమ్మ వేసి దాన్ని అపవిత్రం చేసినటువంటి ఈ సాయి మాస్టర్ గారిని ఏమనాలో మీరే ఆలోచించండి తరువాత ముఖ్య సూచన దాన్ని చదివి వినిపిస్తాను ఒక్కసారి వినండి రామాయణము మహాభారతము భాగవతాల లాగే మనం పారాయణం చేసే సాయి చరిత్ర సాధ్యమైనంత విస్తారంగా ఉండాలి రామాయణం మహాభారతం ఇతిహాసాలు భాగవతం మహాపురాణము పురాణము వ్యాస మహర్షి రాసింది ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తూ వాటిని పారాయణం చేస్తూ ఉన్నారు వాటి పారాయణ వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి జరుగుతున్నాయి కూడా ఇప్పుడు బైబుల్ ఉంది ఖురాన్ ఉంది దివ్య గ్రంథము ఇంకా పరిశుద్ధ గ్రంథము అని పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు వాటి గొప్పదనం చెప్పుకుంటూ ఉన్నారు ఇవి రామాయణ మహాభారతాలంత గొప్పవని వాళ్ళు చెప్పుకోవడం లేదు అవన్నీ కల్పితాలు అవి అసలు దైవ గ్రంథాలే కాదన్నారు ఓకే మేము అంగీకరిస్తున్నాం వాళ్ళ నచ్చింది వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళు వాటిని రామాయణ మహాభారతాలతో భాగవతంతో కలుషితం చేయడం లేదు కానీ ఈ సాయి మాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఆయన రాసిన ఈ పచ్చి అబద్ధాల చరిత్ర రామాయణ మహాభారతాలు భాగవతాలతో కంపేర్ చేయడమే కాకుండా వాటితో సమానం అయితే ఇంకొక మెట్టు ఎక్కువ అన్నట్టుగా చెబుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏ మీకు ఏ గురువు గారు చెప్పారు చెప్పండి ఏ హిందూ ధర్మశాస్త్రం చెప్పింది వ్యాస మహర్షి వాల్మీకి మహర్షి ఎక్కడా మీరెక్కడా మీ యొక్క స్థాయి ఏమిటి మీరు రాసిన ఈ అబద్ధాల చరిత్రకి రామాయణంతో పోలిక వాల్మీకి మహర్షి రామాయణంతో ఇంకా ఏముందో చూడండి శ్రీ సాయి పట్ల మన భావం ఎంతో విశాలంగాను గంభీరంగాను ఉండాలి దాని మీదే మన ధ్యాన ఫలం ఆధారపడుతుంది సాయి ఈ సాయిబాబా ఎప్పుడైనా ధ్యానం చేశారా ఎప్పుడైనా యోగం చేశారా కనీసం శవాసనమైనా వచ్చే ఆయనకి ఏమీ రావు మరి ఆయన గురించి చేస్తే మనకి ధ్యాన ఫలం రావడం ఏమిటి నిజమైన భక్తులకు సంక్షిప్తమైన చరిత్ర పట్ల ప్రీతి కల కలుగుదంట అవును తర్వాత ఆయన గురించి తెలుసు తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది కనుక సాయి ధర్మ ప్రచారకులు ప్రజలు ఈ గ్రంథాన్ని సంక్షిప్తంగా రాసే ప్రయత్నం చేస్తారు అలాంటివి చేయవద్దు అలాంటి చేస్తే భక్తి బీజాన్ని నశింపజేసిన వారు అవుతారని రాశారు మరి మీరు రాసిన ఈ అబద్ధాల చరిత్ర ఈ కల్పిత కథలని ఇంకొకరు సంక్షిప్తంగా రాయడం తప్పు అని మీరు రాసినప్పుడు మరి మీరు ఆ సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన దత్తాత్రేయుల యొక్క గురు చరిత్రను కాపీ కొట్టి ఈ సంక్షిప్త సాయి చరిత్ర సాయి లీలాములుతో రాయడం ఎంతవరకు సమంజసం మీరు చేస్తే రైటు పక్క వాళ్ళు చేస్తే తప్ప ఒకసారి ప్రేక్షకులు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది ఈయన బండారం అంతా తర్వాత ప్రార్థన తర్వాత సాయి అష్టోత్తర నామావళి తర్వాత పేజీలోనే ఈ ప్రార్థనలో ఉన్న శ్లోకాలు చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంటు శ్రీకృష్ణుడికి ఇంకా కొంతమంది దత్తాత్రేయుల అవతారాలకు దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి శ్లోకాలను కాపీ కొట్టి ఒక చిన్న పదాన్ని మాత్రం మార్చేశారు సదా నింబ వృక్షాధివాసా శ్రావణం త్రిక్త తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృధా వృక్షాధికం సాధయంతం ఇంతవరకు ఒరిజినల్ ఆ దత్తాత్రేయుడి యొక్క శ్లోకాలే నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం తర్వాత ఉండేటువంటి మా దేవుళ్ళ పేర్లను తొలగించి కాపీ పేస్ట్ చేసి అక్కడ సద్గురు సాయినాథం అని పేరు తగిలించారు ఒక ఆధ్యాత్మికవేత్త ఒక గొప్ప వ్యక్తి చేయాల్సిన పనేనా ఇటువంటిది ఒక్కసారి ప్రేక్షకులు ఆలోచించండి ఇది అంతా కాపీ పేస్టే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కూడా మొత్తం శ్లోకాలు అలా తీసుకొచ్చి పెట్టేసి సద్గురున్ సాయి నమామేశ్వరం సద్గురున్ సాయినాథం అని పెట్టేశారు అసలు ఈ శ్లోకంలో ఉండే అర్థానికి ఈ సాయిబ్కి ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఈ పిండారికి ఏమైనా సంబంధం ఉందా సదా మూలాధివాస నింబ నింబవృక్షం యొక్క మూలంలో నింబవృక్షం కింద ఎప్పుడు కూర్చుని ఉండేవాడా అని ఉంటే ఈయనేమో మసీదులో కూర్చుని ఉండేవాడు కదా ఎప్పుడు మరి సదా మసీదు మూలాధివాసాత్ అని చెప్పొచ్చుగా అయన్ని చెప్పరు ఎందుకంటే అంత దూరం మనకి కలుషితం చేసే అంత అంత దూరం కాపీ కొట్టి సంస్కృతంలో రాసే అంత నాలెడ్జ్ కానీ ఓపిక కానీ లేదు అచ్చు గుద్దినట్టు కనీసం మన తరువాతి తరాలు కొంచెం కొంచెం సంస్కృత జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరైనా సరే చదివి ఇవి మిగతా దేవుళ్ళ స్తోత్రాలు కాపీ కొట్టి పేర్లు మాత్రం మార్చారు అని విమర్శిస్తారేమో అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇట్లాగా కాపీ కొడతారా అడగడం లేదని మిమ్మల్ని చూసి ఈ సాయి మాస్టర్ని చూసి తరువాత భక్తులు అష్టోత్తరాలు శతనామావళిలు ఇంకా సాయి చాలీసాలు సాయి సత్యనారాయణ వ్రతాలు ఇలాంటివన్నీ తయారు చేశారు దీని అన్నింటికి లీడర్ దీని అన్నింటికి ఇన్స్పిరేషన్ ద వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ సాయి మాస్టర్ ఇప్పుడు తర్వాత సాయి అష్టోత్తర శతనామావళి బహుశా వీటిని కనిపెట్టింది ఎవరబ్బా అనుకున్నాను ఎవరి మహానుభావుడు మన స్తోత్రాలు దేవ మిగతా దేవుళ్ళ అన్నింటిని కాపీ కొట్టి ఇలా అన్నిటిలో పేరు మార్చేసి సాయి సద్గురు సాయి సాయినాథం అని పెట్టారు ఎవరి మహానుభావుడు అనుకున్నాను ఇంతకుముందు ఇప్పుడు అర్థమైంది ఆ మహానుభావుడు నన్ అదర్ దాన్ ద గ్రేటెస్ట్ సాయి మాస్టర్ అని ఇక్కడ ఈ అష్టోత్తర శతనామా వాళ్ళు చదివితే నా హృదయం తరుక్కుపోయిందండి ఓం సమర్థ సద్గురు సాయి నాథాయ నమ అని తొమ్మిది సార్లు అనాలంట తర్వాత ఓం గురు దత్తాత్రేయ సాయి నాధాయ నమ అని మరీ తొమ్మిది సార్లు అనాలన్న ఇప్పుడు ఒక డౌట్ నాకు సాయిబాబా దత్తాత్రేయుడు అవతారం అన్నారు బాగానే ఉంది మరి సాయిబాబా పేరు చెప్పించుకోవాలి లేదంటే దత్తాత్రేయుడి పేరు చెప్పించుకోవాలి ఇదేంటి ఇది గురుదేవ దత్తాత్రేయ సాయినాథాయ ఇప్పుడు దత్తాత్రేయుడికి సాయిబాబాకి మధ్యలో ఇంకా నాలుగు అవతారాలు ఉన్నాయని రాశారు నృసింహ సరస్వతి శ్రీపాద వల్లభులు మరి వాళ్ళ పేర్లేవి వాళ్ళ తర్వాత ఈయన వచ్చాడు కదా వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా చేసి చేయరు ఎందుకంటే వాళ్ళు హిందూ సాధువులు హిందూ గురువులు కదా వాళ్ళని పెడితే వీళ్ళకి బాగుండదు అనమాట అసలు ఈయన ఫోటో చూడండి ఆ పెద్ద గురువుగా చలామణి అవుతున్నాడు నుదుటిన అంత కుంకం లేదు అంత భస్మము లేదు తర్వాత పంచభూతాత్మ స్వరూపాయ పంచభూతాలు ఈ సాయిబు స్వరూపాలా ప్రాణలింగ స్వరూపాయ శివుడి అష్టోత్తర నామావళి విష్ణు అష్టోత్తర నామావళి కొంచెం ఇంగిత జ్ఞానం కొంచెం మనస్సాక్షి లేకుండా కాపీ కొట్టి ఈ సాయిబు కంటిస్తారా రేపు భవిష్యత్తు తరాలు ఇవన్నీ చదివి ఓహో సాయిబాబా మామూలు మనిషి కాదు సాక్షాత్తు శివుడు విష్ణువు అని అనుకొని వాళ్ళు నాశనం అయిపోవాలనే కదా ఈ పనులన్నీ చేసింది ఇంకా చిద్రూపాయ నమహ చైతన్య లింగాయనమ్ ఈ లింగానికి సాయిబుకి సంబంధం ఏమిటండి సర్వవ్యాపినే నమహ అంతటా వ్యాపించి ఉన్నారంట దిగంబరాయనమా ఇప్పుడు మాత్రం నేను నవ్వు ఆపుకోలేనండి సాయిబు ఎప్పుడైనా దిగంబరంగా కనిపించాడా ఎప్పుడు కఫనే ఒకటేసుకొని ఉండేవాడుగా అప్పుడప్పుడు ఒకసారి దిగంబరంగా కనిపిస్తే అందరూ చూస్తే తట్టుకోలేక ఏదో వస్త్రాలు తెచ్చి కప్పారంట కానీ దత్తాత్రేయుడు దిగంబరంగా ఉండేవారు అప్పుడప్పుడు దిగంబర అవతారాలను కనిపించేవాళ్ళు ఆయన స్థుతిలో దిగంబరంగా ఉన్నారని ఉంది ఇంకా శివుడు అనేక అవతారాలు వచ్చినప్పుడు దిగంబరంగా ఉంటారు ఆ దిగంబరం దిగంబర తత్వంలో ఎంతో అర్థం ఉంది అంటే ఆయన శుద్ధ ఆత్మస్వరూపుడు ఇక ఎటువంటి అలంకారాలు లేకుండా ఎటువంటి మాయా స్వరూపం లేకుండా పూర్తిగా ఆ ఆత్మనిష్టలో ఉంటారు కాబట్టి దానికి చిహ్నంగా దిగంబరత్వంలో ఉంటారు ఆ శివుని స్వరూపమైన అవధూతలు ఇంకా ఆ శివుడి యొక్క అవతారాలు మరి ఈ సాయిబికి దిగంబరత్వానికి ఏ సంబంధము ఇంకా ఒక్కొక్క నామం గురించి చదువుకుంటూ పోతే నాకే కడుపు మండుతుంది తర్వాత ఈయన కృతజ్ఞత అని రాశారు ఆ కృతజ్ఞతలో ఆయన తన తల్లిదండ్రుల గురించి అంత బాగానే రాశారు కులదైవమైన శ్రీనివాసునికి గోత్ర ఋషులకు నేను నమస్తమాన్యాలు అని రాశారు బానే ఉంది మీ కులదైవం శ్రీనివాసుడు అయినప్పుడు మీరు సాయిబాబా పేరుతో ఒక పత్రిక ఎందుకు నడిపారు మీ కులదైవం పేరుతో కదా నడపాలి మీ కులాన్నంతా ఇన్ని రోజులు రక్షించింది కాపాడింది మిమ్మల్ని ఇంత దూరం వరకు తీసుకొచ్చింది శ్రీనివాసుడు లేదా ఈ సాయిబా ఆ విషయం ముందు నాకు క్లారిటీ ఇవ్వండి మరి సాయిబాబా గురించి చెప్పారు బానే ఉంది మీ కులదైవం పేరుతో కూడా ఒక పత్రిక నడిపి ఇట్లాంటి పుస్తకాలు రెండు రాసుంటే అందరూ శ్రీనివాసుడు భక్తులు అయ్యేవారుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళుగా మరి ఈ వివక్ష ఎందుకు ఓన్లీ సాయిబు గురించి ఇంత ప్రచారం ఎందుకు ఎందుకంటే మిమ్మల్ని ఆ సాయి సంస్థను ఈ తెలుగు వాళ్ళ మీద ఈ సాయిబు గారిని రొద్దండి అని మీకు ఏదో ఒక రహస్య ఒప్పందం జరిగింది కాబట్టే మీరు ఈ పని చేశారని నా అంతరాత్మ చెప్తూ ఉంది తర్వాత మరాఠీ గ్రంథాలలోని కొన్ని అంశాలను ఓ ఓర్పుతో చదివి శివకేశన్ అనే స్వామి ఆయనకి సహాయం చేశారంట ఇంకా ఆయన ఈ పుస్తకం రాసి ఊరుకోలేదండి సాయిబాబా గురించి ఉపన్యాసాలు ఇచ్చి ఊరుకోలేదు ఆయన సాయిబాబా అని ఒక పత్రిక పెట్టారు ఆ పత్రికలో ఈ సాయిబు భక్తులందరూ కూడా రా ఆయన వాళ్ళ దివ్యానుభవాలను రాసి పంపిస్తే ఆ కల్పిత కథలన్నింటినీ తన పత్రికలో వేసి బాగా హోరెత్తించారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ దెబ్బకి అందరూ శ్రీనివాసుని బాలాజీని వదిలేసి సాయి భక్తులుగా మారిపోయారు అది సంగతి ఇంకా ఎంత చెప్పినా తరగడం లేదండి నేను గురించి ఈరోజు ఒక పేజీ చెప్పుకొని ముగిద్దాము తర్వాత పార్ట్ టూ పార్ట్ ఇంకా పార్ట్లు ఒక్కొక్క పార్ట్ వస్తుంది చూడండి మనం ఇప్పుడు సాయిని శ్రీ సాయిని ఎందుకు ఎలా ఎందుకు సేవించాలి ఎలా సేవించాలి అనే దాని గురించి ఆయన గొప్ప ఉపోద్ఘాతం రాశారు ఆ ఉపోద్ఘాతం చదివితే నాకు కడుపు మండిపోతుంది మీకు చదివి మన ఇంద్రియాలకు మనస్సుకు ఎప్పుడు భగవంతుడు గోచరించడు అంటే ఈయన చెప్పేది ఏ ఇంద్రియాలకు గోచరించని పరబ్రహ్మ తత్వం గురించి భగవంతుడి గురించి కాదు భగవంతుడు అంటే భరించేవాడు పోషించేవాడు అవాగ్మానస గోచరం అని పరబ్రహ్మ స్వరూపానికి ఉంది ఆ పరబ్రహ్మ స్వరూపే మన దేవుళ్ళు దేవతలు సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము అని రెండు ఉన్నాయి నిర్గుణ బ్రహ్మం మనకి దర్శనం అవదు కానీ ఆ నిర్గుణ బ్రహ్మమే మన కోసం ఇలా దేవీ దేవతల రూపంలో సగుణ బ్రహ్మంగా దర్శనమిస్తుంది తర్వాత పరలోకము పునర్జన్మ లాంటివి ఉన్నాయని మానవ జాతికి ఎలా తెలిసింది అంటే ప్రపంచ సంస్కృతంతా వీటిపై విశ్వాసంతో రూపొందించుకున్నాయంట అంటే పరలోకం ఒకటి ఉందని విశ్వాసంతో వాళ్ళు రూపొందించుకున్నారంట కాదు మహర్షులు చెప్తే తెలుసుకున్నారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మొదలైన శాస్త్రాలు ఇంకా ఇస్లాం మతం క్రైస్తవ మతాలు దివ్యానుభవం పొందిన మహాత్ములు వల్లే మానవ జాతికి లభించాయి అంటే ఈయన వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ వేద ధర్మంలోని పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు వంటి అమూల్యమైన సాక్షాత్తు భగవంతుడు ప్రసాదించిన గ్రంథాలను ఈయన ఏమంటున్నారు కొంతమంది లాంటి సాయిబాబా లాంటి మహానుభావులు చెప్పినవి అంటున్నారు ఎంతవరకు సమంజసం వేదాలు ఉపనిషత్తులు అపౌరుషేయాలు అని ఋషులు చెప్తూ ఉంటే ఈ సాయిబాబా లాంటి వాళ్ళు రాశారు అని అనడం వేదాలకు విరుద్ధం కాదా హండ్రెడ్ పర్సెంట్ ఇది సమంజసం కాదు ఇలాంటి అబద్ధాలను మొట్టమొదటి పేజీలోనే రాసేశారు ఇంకా ఇస్లాము క్రైస్తవ మతాలు కూడా హిందూ ధర్మంతో సమానమైనవి అని చెప్పడం ఎంతవరకు కరెక్టు మన గ్రంథాలు ఎవరిని చంపమని చెప్పడం లేదు మేము మమ్మల్ని నమ్మిన వాళ్ళని నరకంలో వేస్తామని మన దేవుళ్ళు చెప్పడం లేదు కానీ వాళ్ళు హిందువులను చంపమని తమ గ్రంథాల్లో రాశారు అటువంటి మతాలు హిందూ ధర్మంతో సమానం అనడం నేను ఖండిస్తూ ఉన్నాను వేద ఋషుల నుండి సాయిబాబా వంటి నేటి మహాత్ముల వరకు అందరూ అటువంటి మహనీయుల నుండి మాత్రమే ఆత్మజ్ఞానం పొందడం సాధ్యమని చెప్పారు వేదాలు రాసిన ఋషులు విశ్వామిత్ర మహర్షి భరద్వాజ మహర్షి ఇంకా ఎంతో మంది మహర్షులు వేల సంవత్సరాల క్రితమే రాశారు అసలు ఎప్పుడు రాశారో ఏమో తెలియదు రాశానంటే మాటే తప్పు అపౌరుషేయాలు వాళ్ళు అంతే అటువంటి మహర్షులకి ఈ మేకలు కోసుకొని మటన్ బిర్యానీ చేసుకొని తినే ఆఫ్ఘాని పెండారి బాబాకి ఏమిటి సంబంధం అంటే నెమ్మదిగా వాళ్ళ మధ్యలో ఈయనని ఈయన ఇరికిస్తారు తర్వాత వాళ్ళ వాళ్ళందరినీ ఈ సాయిబు కాళ్ళ కింద పెడతారనమాట అది ఈయన సిద్ధాంతం మీరు ఉచితంగా పరిశీలిస్తే అర్థమైపోతుంది వేద ఋషుల నుండి సాయిబాబా అంటే సాయిబాబా కూడా ఒక గొప్ప ఋషి అని అనుకోవాలని ఆయన ఉద్దేశం తర్వాత శ్రీరాముడు విశ్వామిత్రుడిని సేవించాడు శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవించాడు అలా సేవించి జాతికి ఆదర్శం చూపారంట నిజంగానే చూపించారు శ్రీరాముడిని శ్రీకృష్ణుడిని నువ్వు సాక్షాత్తు భగవంతుడి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని నీకు ఇలా గురుకులంలో నేర్చుకోవాల్సిన అగ అగస్త్యం ఏమిటి నీకు తెలియని శాస్త్రమే లేదు కదా నువ్వే అన్ని శాస్త్రాలను చెప్పావంటే భవిష్యత్తు తరాలు నన్ను ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది అలా తీసుకున్నప్పుడు వాళ్ళు నేను శాస్త్రాలు చదువుకోలేదని వాళ్ళు తప్పు మార్గంలో నడవకుండా నాకు అన్ని తెలిసిన వాళ్ళ కోసం ఒకసారి పోయి నేను గురువుని సేవించి నేర్చుకుంటాను దానివల్ల నాకు పోయేదేమీ లేదు అని భవిష్యత్తు తరాల మంచిని దృష్టిలో పెట్టుకొని సాక్షాత్తు ఆ భగవంతుడే వెళ్ళి ఒక మానవ మాతృలాగా గురువుని సేవించారు అది వాళ్ళ గొప్పతనం నిజంగానే ఇచ్చారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు క్రీస్తుని శరణ పొందాలంట అలా మనమందరం కూడా సాయిని శరణ పొందాలని చెప్తున్నారు అంటే శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవిస్తే దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ఈ పురాణం తప్ప ఇంకేమీ తెలియని రోజు నమాజులు చేసి బిర్యానీ తినే ఈ ఆఫ్ఘానీ పెండారీని మనమందరం సేవించాలా ఒకసారి ఇవన్నీ చదివితే నాకు చాలా కోపం వచ్చేస్తుంది మీరు కూడా చదివితే మీకు ఖచ్చితంగా రక్తం మరిగిపోద్ది అంతే తర్వాత మహమ్మద్ ప్రవక్త నడిచి చూపిన మార్గాన్నే ఆశ్రయించాలని ఆయన ద్వారా ప్రకటమైన ప్రకటనమైన ఖురాన్ను విశ్వసించాలని ఇస్లాం చెబుతుంది నువ్వు రాసిన పుస్తకం ఇస్లాం గురించా లేదా హిందూ ధర్మం గురించా పైన టైటిల్స్ ఏమో హిందూ ధర్మంలు హిందూ దేవుళ్ళు లోపల రాసేదేమో ఇస్లాం గురించా ఎంతవరకు సమంజసం ఈ ఈ ఖురాను గ్రంథంలో హిందువులను చంపమని ఇరవై ఆరు వాక్యాలు ఉన్నాయి నేరుగా వాటి వల్లే అనేక లక్షల కోట్ల మంది కోయబడ్డారు అటువంటి ఒక గ్రంథాన్ని దైవ గ్రంథం అని అటువంటి గ్రంథాన్ని రాసిన వాళ్ళు మహానుభావులని మహాత్ములని కీర్తిస్తున్న ఈ సాయి మాస్టర్ నీ ఏమనాలో మీరే ఆలోచించి కామెంట్లో రాయండి తర్వాత ఆ మతంలో ఉద్భవించిన సూఫీ సాంప్రదాయంలోని సద్గురువును ఆశ్రయించడమే ముఖ్య సూత్రము సద్గురువు పక్కన బ్రాకెట్ లో పీర్ ఓం మాస్టని రాస్తారు అసలు మీకు శాస్త్రాల్లో ఓనమాలు కూడా తెలియదని నాకు అర్థమైంది గురువు సద్గురువు అంటే ఏమిటో మీకు కనీస అవగాహన లేదు మీ బండారం అంతా బట్టబయలైపోతుంది ప్రతి పేజీలో ప్రతి అక్షరంలో గురువు అంటే సాక్షాత్తు ఆ శివుడే సాక్షాత్తు ఆ విష్ణువే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురువుగా స్థుతించారు గురువుగా భావించారు ఎందుకంటే సకల శాస్త్రాలు ఆయనే చెప్పింది మనకి డైరెక్ట్ గా ఇక్కడ మధ్యలో ప్రవక్తలు మహానుభావులు మహాత్ములు ఎవరు లేరు నేరుగా డైరెక్ట్ గా ఆ జగద్గురువు నుంచే మనకు వచ్చింది శివ సహస్రనామాలు చదువుకోండి శివుడి పేరు జగద్గురు ఇంకా విష్ణువు పేరు కూడా జగద్గురు అని ఉంది అమ్మవారి కూడా జగద్గురువు అని ఉంది గురువు అంటే ఆ సాక్షాత్తు ఆ త్రిమూర్తి స్వరూపాలు ఆ శక్తి స్వరూపాలే గురువులు ఈ సాయిబులు కాదు ఈ సద్గురువు అనే పదం దీనికి ఈక్వివల్ గురువు అనే పదానికి ఈక్వివల్ ఏ మతంలోనూ లేదు ఓ మార్షద్ అనే ఇస్లామిక్ పదానికి సద్గురువు అనే పదం అని ఈయన చెప్తున్నారు సాయి మాస్టర్ మీరు ఒకసారి గూగుల్లో కొట్టుకొని చదువుకోండి పీర్ ఓ మార్షద్ పీర్ఓ మార్షద్ అంటే చచ్చిన శవం అది పీర్లు పీ ఈ చేతులు బొమ్మలు పెట్టుకొని తిరుగుతున్నాయి వాటిని పీర్లు అంటారు ఆ చచ్చిన శవాలకి సద్గురువులకి సంబంధం ఏమిటి మనకి వాళ్ళ సాహిత్యం ఇస్లామిక్ సాహిత్యం గురించి తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈయన ఒక ఏజెంట్ గా ఈ కుళ్ళిన సవాళ్ళన్నింటినీ మీ దేవుళ్ళుగా మార్చి మీ దేవుళ్ళని నెమ్మదిగా ఈ కుళ్ళిన శవాలతో రీప్లేస్ చేయండి అని తర్వాత కబీరు వేమన గురునానకుల నుండి సాయిబాబా వరకు మహాత్ములందరూ అలానే చెప్పారు ఎప్పుడో పుట్టిన వేమనకి ఈ సాయిబుకి సంబంధం ఏమిటి నెమ్మదిగా ముందు వేద వేద ఋషులు సాయిబాబా అన్నారు అంటే ఏమీ తెలియని వాళ్ళు వేద సాయిబాబా కూడా వేదాలు చెప్పిన ఋషి లేదా వేదాలు సగం రాసిన ఋషి అనుకుంటారు తరువాత వేమన సాయిబాబా అన్నారు వేమన ఎప్పుడైనా సరే ఇలా చిల్లర మహిమలు చేసి అందరూ నా దగ్గరికి రండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఏమన్నా చెప్పారా ఎక్కడ చెప్పుకోలేదు వేమన అద్భుతమైన వేదాంత జ్ఞానాన్ని బోధించారు ఆ వేమనకి ఇంకా ఈ సాయిబుకి సంబంధం ఏమిటి నెమ్మదిగా వాళ్ళు అనమాట రామకృష్ణ పరమహంస పరమహంసం వంటి వారు ఇష్ట దేవతలను ఆరాధించి సాక్షాత్కారం పొందిన ఆ దేవతల మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించమని చెప్పారు రామకృష్ణ పరాంశం తీసుకొచ్చారు మళ్ళీ అంటే మన మహర్షుల్ని మనం అభిమానించే క్యారెక్టర్లు అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో సాయిబుని కలిపేస్తారనమాట అది ఈ చేసినటువంటి కుట్ర ఇది మామూలు కుట్ర కాదు బైబిల్ కంటే కురాన్ కంటే పెద్ద కుట్ర ఇది బీకేల్ కంటే పెద్ద కుట్ర ఇది తర్వాత ఇలా అంటే రామకృష్ణ పరమంశ అంటే కాళీమాతను ప్రార్థిస్తే ఆమె కూడా జ్ఞానాన్ని ప్రసాదించలేక ఒక సద్గురువుని ఆశ్రయించమని చెప్పిందంట ఎక్కడ రాస్తుందండి ఈ విషయం రామకృష్ణ పరమహంస నాకు సాక్షాత్తు ఆ కాళికా జ్ఞానాన్ని ప్రసాదించింది అని చెప్పింది ఆయన ఒక అద్వైత జ్ఞానం కోసం ఒక గురువుని ఆశ్రయించారు ఆమె ఆ గురువుని పంపించింది ఆ గురువు ద్వారా ఆయనకి జ్ఞానాన్ని బోధించింది ఆయమే కానీ మొట్టమొదటిగా మిగతా శాస్త్ర జ్ఞానాన్ని అంతా బోధించింది ఆ కాళికా మాతే ఇంకా మనం సనందన సనత్ కుమారులు ఆ శివ భగవాను ప్రార్థిస్తే జ్ఞానం కోసం ఆత్మ జ్ఞానం కోసం శివ భగవానుడు స్వయంగా దక్షిణామూర్తి అవతారం ఎత్తి వచ్చి జ్ఞానాన్ని బోధించారు ఈయన ఫైనల్ గా చెప్పే సారాంశం ఏమిటంటే మీకు ఆత్మజ్ఞానం కావాలన్నా మీకు కోరికలు నెరవేరాలన్నా మీకు చమత్కారాలు కావాలన్నా మహిమలు కావాలన్నా సాయిబుని ఆశ్రయించండి నా పుస్తకాలు చదవండి అది ఈయన బండారం అంతా పార్ట్ టూలో బయలు చేసాం చెప్పుకుంటూ పోతే ఒక పది పాటలు వచ్చేలా ఉంది కానీ టైం ఎక్కువ అయిపోతుంది కానీ ఇంతవరకు ఆపేస్తున్నాను తర్వాత కొంతమంది ఒక కామెంట్ చేస్తున్నారంటే ఎకిరాల భరద్వాజ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేనే లేదు ఆయన మా ఆయనే మా దేవుల్ని తక్కువ చేస్తూ ఇంకా ఈ సాయిబిని మా దేవుళ్ళలో కలిపే ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది ఎవరికైనా నచ్చకపోతే ఓన్లీ బీకే వీడియోలు చూసుకోండి సాయిబాబా వీడియోలు చూడొద్దు అంతకుమించి నేనేం చేయలేను హరి ఓం తత్సత్